हाय फ्रेंड्स ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మోహితా డిజైనర్స్ అండ్ హాబీ క్లాసెస్ ఫ్రెండ్స్ కొత్తగా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ గా ఫ్రెండ్స్ మనము ఇప్పుడు దీపావళి వస్తుంది కదా సో ఈ దీపావళికి ఎక్కువ శాతము స్వీట్స్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తారు చేసుకోవడానికి సో ఈ రోజు నేను ఈ వీడియోలో ఘీ మైసూర్ పాక్ ఎలా చేసుకోవాలో స్వీట్ షాప్ స్టైల్లో ఈ రోజు మీకు చూపిస్తాను సింపుల్ గా ఉండండి ఒక కప్పు శనగపిండి తీసుకోవాలి తీసుకొని ఫస్ట్ జల్లించుకోవాలి సో ఏమీ ఉండలేకోకుండా సో దీన్ని జల్లించుకుందాం ఫస్ట్ సో ఫస్ట్ ఇలాగా మొత్తము చెల్లించుకోవాలండి శనగపిండి సో ఒక గ్లాస్ శనగపిండికి రెండు గ్లాసుల నెయ్యి తీసుకోవాలండి సేమ్ మెజరింగ్ కప్పుతోనే ఏ కప్పుతో అయితే మీరు వేసుకుంటారు శనగపిండి అదే కప్పుతోనే రెండు కప్పులు నెయ్యి తీసుకోవాలి సో ఇది లైట్ గా వేడి కావాలండి ఎక్కువ కాదు ఊరికే వేడి అయ్యిందంటే అయ్యిందన్నట్లు सो मैं जल्दी पक्न पे कदमी अभी गिन्न ट्रांसफर चुस्कना दींप कलपन राबी सो इन मन गोरवे वेटकनाम कदा आ नी दी को बलपेवाली चा बी टेस्ट సో ఇలాగా శనగపిండిలో నెయ్యి వేసుకొని ఇలాగా కలుపుకోవాలండి ముందుగా సో ఇలాగా ఇలాగ ఉండేటట్లు కలుపుకొని పక్కన పెట్టుకోండి సో ఒక కప్పు శనగపిండికి రెండు కప్పుల షుగర్ తీసుకోండి అంటే ఇప్పుడు కొల్త ఒక కప్పు శనగపిండి అయితే గాన రెండు కప్పుల నెయ్యి రెండు కప్పుల షుగర్ అండి ఒక కప్పు వాటర్ అండి సో దీని మీడియం ఫ్లేమ్ లో షుగర్ అంతా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలండి सो शुगर अंत करी करी टू मिनट्स कुछ वेट सो स्ट्रिंग्स एम अवसर लेदी स्ट्रिंग्स रावासिन अवसर ऊरिके షుగర్ కరిగిపోయి ఒక 2 మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్ కు చేంజ్ చేసుకోండి సో ఇప్పుడు నెయ్యి శనగపిండి కలిపి పెట్టుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని దీంట్లో యాడ్ చేయండి యాడ్ చేస్తా తిప్పండి లో ఫ్లేమ్ లోనే తిప్పుకోవాలండి ఇదంతా లో ఫ్లేమ్ లోనే చేసుకోవాలి सो इदा लो फ्लेम लागने कलपेक उ सो इधी कलपेटक उड़कें इला कलपेड़ता स्मूथ स्ट्रक्चर अने वी लेदेना टेक्चर अने रादन गई मैसूर पाक सो कंटिन्यूस इधे लो फ्लेम इला कलपेड़ता उला टेन मिनट्स कलपेको सो टेन मिनट्स तरवा కొద్ది కొద్దిగా నెయ్యి అనేది యాడ్ చేసుకుంటా రావాలండి నేను మెజరింగ్ తీసుకున్నాం కదా ఒక కప్పుకు 2 కప్స్ నెయ్యి సో అదే కొద్దిగా మనము బేసన్ లో కలుపుకొని ఉన్నాం ఫస్ట్ మిగిలినది ఇలాగా 10
10 minutes గ్యాప్ ఇచ్చేసి ఇలాగ కలుపుకుంటూ రావాలండి. కలపడం అయితే ఆపకూడదు, కంటిన్యూస్ గా కలుపుతేనే మనకు స్మూత్ గా ఉండే కన్సిస్టెన్సీ వస్తుందండి టెక్చర్ అనేది. సో మనం వేసే నెయ్యి అనేది శనగ పిండితో మొత్తం బ్లెండ్ కావాలని అంటే బాగా కలిసిపోవాలి. సో అలాగ మనం కలిపెట్టుకుంటూ ఉండండి. చుట్టుపక్కల ఇలాగ గడ్డ కడుతుంటుంది, దాన్ని కూడా ఇలాగ మనము ఇలాగ అనుకుంటూ రావాలండి. సో మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకోండి దీంట్లోది. ఇలాగనే కలిపెట్టుకుంటూ ఉండాలండి. సో 10 మినిట్స్ తర్వాత మిగిలిన రిమైనింగ్ నెయ్యి మొత్తం వేసుకోండి. సో వేసుకున్నాక బాగా కలపెట్టుకోవాలండి. సో ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఇప్పుడు మనం ఫ్లేమ్ ఆఫ్ చేసుకొని ఒక బౌల్లో గ్రీజ్ చేసి పెట్టుకున్నానండి ఆల్రెడీ నెయ్యి నేను. సో ఈ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో బాగా బౌల్ వేసుకొని చదరంగా వచ్చేటట్లు స్పూన్తో అనుకొని స్ప్రెడ్ చేసుకోండి. సో ఒక 10 మినిట్స్ చల్లగైనంత వరకు దీన్ని పక్కన పెట్టేసుకోండి. సో ఇది చల్లారిందండి 10 మినిట్స్ తర్వాత. సో చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా ఉందో. సో చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మీరు స్వీట్ షాప్లో తీసుకుంటారు కదా, సేమ్ అలాగనే ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు బయట కొనుక్కొని వచ్చుకున్న దానికంటే చాలా హైజీనిక్గా ఇంట్లో మనం ప్రిపేర్ చేసుకుంటేనే చాలా బాగుంటుంది. ఈ దీవాళికి మీరు కూడా ట్రై చేయండి ఈ స్వీటు నెయ్యి మైసూర్పాకు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కన్నా లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తుంటే కన్నా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని పక్కనే ఉన్న కండిషన్ మళ్ళీ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు మీరు నా వీడియోస్ మిస్ కాకోకుండా ఉంటారు. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.